యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సో మాస్టర్, మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న కొరియోగ్రాఫర్స్ కి, మీరు కొరియోగ్రాఫర్, వాళ్ళందరికి ఏం చెప్పబోతున్నారు? కొత్త కొత్త డాన్సర్స్ వస్తున్నాం, కొత్త టాలెంట్ వస్తుంది, ఇప్పుడు మంచి మంచి టాలెంట్ వస్తుంది మన తెలంగాణ వాళ్ళ తెలంగాణ మంచి మంచి టాలెంట్ వస్తుంది. ఇప్పుడు ఫోక్ సాంగర్స్ సాంగ్స్ లో మంచి మంచి కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ, ఐ మీన్ డాన్స్ చేసి అవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నావు? వాళ్ళందరికీ ఏమైనా కార్డు కావాలంటే మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఇప్పుడు ఎట్లా అంటే, యూట్యూబ్లో ఫేమ్ అయిన వాళ్ళు కానీ, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు కానీ, మీరు నిజంగా మనసు మీద చేసుకొని నమ్మి, నన్ను కానీ మా యూనియన్ని కానీ నమ్మి మీకు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కంపల్సరీ. ఇప్పుడు బాంబే కార్డు వాళ్ళకైతే ఫ్రీ ఇచ్చినాం, తెలుగు కార్డు వాళ్ళకి, మామూలుగా కొత్త కార్డు వాళ్ళకి కాబట్టి, వాళ్ళకు చేతనైనా వాళ్ళ దగ్గర టాలెంట్ని చూసి. డాన్సర్లకు అయితే అయిపోయింది, డాన్సర్లకు ఇచ్చేది లేదు, ఆల్రెడీ 1000 కార్డులు ఉన్నాయిగా. కొరియోగ్రాఫర్లు ఎవరైనా చేసుకుంటా అంటే నాది 101% సపోర్ట్ ఉంటుంది. ఓకే, నువ్వు సాంగ్ చేసేంతవరకు నీ తోడు నేను ఉంటా. ఇప్పుడు ఎట్లా అంటే, వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు. నేను హైదరాబాద్ 2003లో వచ్చిన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు చక్రి మా కమ్మ వస్తే చెప్పులు లేకుండా ఒక టేబుల్ మీద మొలలు ఉంటే లంచ్కి వస్తావు ఆ సాంగ్ వేసా. చక్రి గారు చూసి, సూపర్ చేసినామ్మా అంటే, నీకేం కావాలంటే నాకు డాన్సర్ కార్డు ఇప్పమన్నా. 10 లక్షల గుమ్మం కార్డు, పది సంవత్సరాల గుమ్మం కార్డు నిలబెట్టుకోవడం, కార్డు ఇవ్వకుండా వెళ్ళగొట్టింది నన్ను. ఇప్పియకుండా, ఇప్పిస్తా రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని గట్టిగా నిలదీసి అడిగే వరకు వెళ్ళగొట్టిండు. ఏడున్నాయని ఇప్పుడు మోసం చేసినట్టుగా మనిషిని చేతనైతే చేస్తానా లేపలేదు. నేను అట్లాంటి మాటలు చెప్పను, అట్ట చేయను. నీకు కార్డు కావాలా నా దగ్గర రా, నేను ఇస్తా. కానీ బషీర్ మాస్టర్ లెక్క కామక, నువ్వు కొత్త టాలెంట్ తెచ్చుకో, సినిమాలు చేసుకో. ఇప్పుడు నేను ఖరాబ్ అయిపోయాను కదా, నా లైఫ్ మొత్తం ఆల్రెడీ ఖరాబ్ చేసేసారు. ఇప్పుడు నేను సాంగులు ఏమిటి తిరిగితే చేయగలను, కానీ అంత హెవీగా ఆలోచన సగమే ఉంటుంది. అందుకోసం కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్లకు ఒకటే, 10 మంది 10 రకాలు చెప్తారు, కొంతమంది మాట లేని ఖరాబ్ అవుతారు, కొంతమంది సెనివితాల సొంత తెలివితేటలతో బాగుపడేటోళ్ళే ఉంటారు. నీకు నిజంగా కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే నన్ను గలు, కంపల్సరీ కార్డు ఇస్తా. నేను ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేడు, తిరుగు అడగని అమ్మాయిన అన్నం పెట్టదు అంటారుగా, చేసుకో. నేను వచ్చిన టైంలో ఇంత ఉంటే, అప్పుడే నేను వచ్చిన టైంలో బషీర్ మాస్టర్ అప్పుడు ఉంటే, ఇప్పుడు ఎవరు జాని, ఎవరు శేఖర్, ఎవరు గణేష్, ఎవరు విజయ్, ఎవరు యశ్, బషీర్ మాస్టరే ఉండేటోడు. అప్పుడు ఏం టాలెంట్, అందరూ ఒకటే డ్యాన్సు. ఇప్పుడు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్సులు వచ్చినాయి అంతే. అప్పుడు కరాటే ఉండేది, ఇప్పుడు కరాటే అయింది. ఇప్పుడు కరాటేనే డ్యాన్సు, కరాటే, కుంగ్ఫు, జిమ్నాస్టిక్. అవును, మొత్తం సర్కస్సే చూస్తున్నా. అదే నేనేమంటున్నా, అప్పట్లో కరాటే, జిమ్నాస్టిక్, డ్యాన్స్ అనేట్టు వాటి పేర్లు ఉండే. ఇప్పుడు ఇటువైన ఈటు వచ్చినాయి అంతే. అట్లా ఇప్పుడు చాలామంది కార్డ్స్ తీసుకొని ఖాళీగా ఉన్నారని, మస్తు మంది ఉన్నారు. ఇక్కడే కాదు, తెలుగులో కూడా ఉన్నారు. అడుక్క తింటారు మాస్టర్లు. కొరియోగ్రాఫర్ కార్డు ఉన్న వాళ్ళు కృష్ణాలకు కూర్చొని, నేను కూడా చాలామందికి అప్పించిన, 1000, 1800 కూడా, డబ్బు లేదు. చాలా చోట్ల ఉంటారు, పని చేసుకున్నవాడికి పని, లేనివాడికి లేదు. ఇప్పుడు నా లెక్క అందరు మాస్టర్లు ఉన్నారు, నేను ఒక రేంజ్లో లేనా? చేసుకున్నవాడికి పని, మాటలు ఉందని చెప్పుకుంటాం. ఒక అమ్మ కడుపులో పుట్టినవాడు 5 లెక్కనే ఉన్నాడు. ఒకడు పొద్దున్నలేతే సోమరపోతుడు లెక్క ఉంటాడు, పెద్దోడు చూస్తే కోటీశ్వరుడు అయి ఉంటాడు. వీడు వాడి మీద జలసి, మావాడు కోటీశ్వరుడు ఏంటో నేను అడక దెంగుతున్నా అని. అది వాడికంటే వీడు కష్టపడితే. అందుకోసమే మన వాళ్ళు బాగుపడిపోవడానికి కారణం ఏంటంటే, నీ కింద నుంచి ఎంట్రక పోయినా కానీ, ఏ నా ఎంట్రక అంటారు, వెనక నుంచి నేను ఎంత దెంగినా ఏం కాదు ఇక. అట్లా మన వాళ్ళు అట్లా ఉంటారు అన్నమాట, బాగుపడినారు అస్సలు. ఇప్పుడు నేనున్న ఫేస్బుక్లో నాది 10 కోట్లు నడుస్తుంది వ్యూవర్షిప్. నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు వస్తాయి తెలుసా? అంటే నేను చేయొద్దని. అట్లాంటి వాళ్ళు 100 మంది పెట్టినా పెడతనే ఉంటా. వాళ్ళకి ఏమని చెప్తే తెలుసా? మంచి వీడియో పెడతా, చూసినావా, మంచిగా చేస్తా, చెడు వీడియో పెడితే చెడు వీడియోలో పెడతా. అట్లా అట్లాంటి జనాలు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తుండు, నన్ను దొక్కాలని, నన్ను ఇప్పటికీ కూడా నన్ను ఏదో చేయాలని 100 మంది ఉన్నారు. నేను ఎవరికి కూడా భయపడను. ఎవడైనా ఒక అమ్మకి, ఒక అయ్యకు పుట్టినా ఎవడైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడమను అంతే. నేను ఎవడైనా కామెంట్ పెడితే కూడా, నీ అమ్మకి నీ అయ్యకు పుడితే నీ నెంబర్ పెట్టంట. వాడు పుట్టాడు కాబట్టి పెట్టాడు, పుడతాడు కాబట్టి పెడతాడు. అవును, అట్లా
మాస్టర్ ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని అప్పుడప్పుడు ఫ్రీ కార్డ్స్ ఏదైతే పంచుతారో, అప్పుడు మీరు ఎప్పుడు ఫ్రీ కార్డ్స్ పంచుతారని మాకు ఎలా తెలుసు? ఏదైనా పోస్ట్ చేసారా పేపర్? లేదు, అయిపోయింది అది, దాని గురించి మళ్ళీ వేరే థాట్ లేదు. 1000 కార్డులు ఇచ్చేసినాం అంటే ఇప్పుడు ఆడిస్తాం, ఇప్పుడు ఇచ్చేది లేదు. ఎవరన్నా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నాయి 1000 కార్డులు అంటే నాటెడ్జ్ ఒకటి రెండు కాదు. మేము వాళ్ళ వీళ్ళ లెక్క, వేరే యూనియన్స్ లెక్కల 70,000, 7 లక్షలు, 90 లక్షలు, 10 లక్షలు అట్లా పెట్టాం, మాకు అవసరం కూడా లేదు. మాది ఒక తెలంగాణ కుటుంబం, తెలంగాణ చిన్న యూనియన్, తెలంగాణ యూనియన్ తెలంగాణ వాళ్ళను ఆదుకుంటాం, చేసుకుంటాం, అట్లా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటాం అట్లా. అవును.